తర్వాత కవిత స్నోఫాల్. తర్వాత కవిత స్నోఫాల్. గ్రీష్మతాపానికి గురైన కరువుల గలకు చల్లని మంచు గంధాలను జల్లుతోంది ఆకాశం. గ్రీష్మతాపానికి గురైన కరువులకలకు చల్లని మంచు గంధాలను జల్లుతోంది ఆకాశం. మంచు తెల్లగా మెత్తగా పసిపాప నవ్వులా ఉప్పడి జల్లులా వెన్నెల తిన్నెలా ముత్యాల జల్లులా ఉంటుంది. మంచు తెల్లగా మెత్తగా పసిపాప నవ్వులా ఉప్పడి జల్లులా వెన్నెల తిన్నెల ముత్యాల జల్లులా ఉంటుంది. అప్పుడప్పుడు ఫుట్పాతులపై పంచదార పాకల్లా పేరుకున్న నెయ్యిలా విరిగిన పంచదార చిలకల ముక్కల్లా రేషన్ షాపుల్లో బరక పంచదారలా అంతేకాదు పాపకార్న పుష్పాల్లా సర్గుబియ్యపు గింజల్లా మన కాళ్ళకి అడ్డుపడుతూ మన కళ్ళల్లో కరిగిపోతూ ఉంటుంది. ఇళ్ళ కప్పులు చెట్ల తుప్పలు గడ్డగట్టుకుపోతూ మంచు ప్రవాహాల్లో జలకాలాడుతూ ఉంటాయి. తొలిచూలు గర్భిణీ స్త్రీలు అడ్డు ఆపులేని పిండి మరల ఆకాశం మంచుపిండిని కప్పుతూనే ఉంటుంది. అంతిమ దశలో ఆలసిన మంచు బుట్టలు మట్టితో మచ్చిక చేస్తూ రంగు వెలసి తుప్పు పట్టిన శిలా విగ్రహాల కాల్చేసిన సిగరెట్ బూడిదిలా రంగును మారుస్తూ ముందుకి కరిగిపోతూ ఉంటుంది. అబ్దాల్ కిటికీలోంచి అందంగాను ఆహ్లాదంగాను మనసుని రంజింపచేస్తుంది స్నోఫాల్. ఆరు నెలలు నిత్యం మంచే జీవితమైతే మాత్రం ఆత్మహత్య సదృశ్యమే ప్రతిక్షణం.